దుర్గా బాలాజీ హాయ్ బ్రదర్ స్వామి హాయ్. నా వాయిస్ క్లియర్గా ఉందా? మహేంద్రావులా హాయ్ బ్రదర్. లోహిత్ కుమార్ హాయ్ బ్రదర్. రాజేష్ నాయుడు హాయ్ బ్రదర్. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులందరూ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ దెందులూరు నియోజకవర్గం దాకా వెళ్ళాలి, అక్కడున్న బాపు రోజు దాకా ఈ వీడియో చేరాలి. దయచేసి దీనికి మీ సహకారం కావాలి, మీరు అందరూ షేర్ చేయండి. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు దిందులూరు నియోజకవర్గం కోమరపల్లి గ్రామం. ఈరోజు ఉదయం వింత వ్యాధి కారణంగా అస్వస్థతకు గురైన వారిని పరామర్శించడానికి జనసేన వీర మహిళ జనసేన నాయకురాలైనటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారు వెళ్ళడం జరిగింది వాళ్ళని పరామర్శించడానికి. అక్కడే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బాపిరోజుని ఆవిడ మన జనసేన వీర మహిళ మన నాయకురాలైనటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారు అడగడం జరిగింది. వింత వ్యాధికి గల కారణం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. దీనికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని కూడా అడగడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే దానికి ఏం సమాధానం చెప్పాలండి, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, దాని మీద ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నామో లేదా మేము చేస్తున్నామో చూస్తామో, దానికి గల కారణాలు చెప్తామని చెప్పాలి. కానీ అతను ఏమన్నాడంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని ఆ గూండాలని ఆవిడ మీద ఉసుగొలిపి ఈడ్చికెళ్ళండి లాగేయండి అని మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ వారంటే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ విపరీతమైన ప్రేమ అభిమానం గౌరవం ఉంది. ఎప్పుడు కూడా మా అధినేత అయినా సరే మేమైనా సరే పోలీస్ శాఖ వారిని గౌరవిస్తూనే ఉంటాం, అభిమానిస్తూనే ఉంటాం. కానీ ఈ రోజున పోలీస్ శాఖ వారు చేసిన పని చూస్తే చాలా దారుణహేతువైన చర్య. ఇటువంటి చర్యలకు మీరు పాల్పడటం అన్నది సరైన పద్ధతి కాదు. ఒక లేడీ మీద ఈ విధంగా వీరంగం సృష్టించడం అస్సలే సరైన పద్ధతి కాదని నేను చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఈడ్చికెళ్ళటువంటి ఒక మహిళని మన రాష్ట్ర దుస్థితి ఏ విధంగా ఉందన్నది ఈరోజు నిజంగా చూస్తే అర్థమవుతుంది. మహిళా నాయకురాలని ఒక మహిళని అంత దారుణంగా వైసీపీ నాయకులు పోలీస్ శాఖ ఈడ్చికెళ్ళడాన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రోజుల నుంచి తీవ్రంగా దీన్ని అయితే ఖండించడం జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మెళ్ళో ఈ కొండవ వేసుకుని రావద్దని చెప్పేసి ఈ కొండవ ఎందుకు వేసుకుని వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ కాన్స్టిట్యున్సీకి ఒక నాయకురాలుగా ఉన్నటువంటి మహిళ ఎక్కడికైనా ఆవిడ కండు వేసుకుని వెళ్తుంది, ఆ ఎల్లొద్దు రావద్దు అంటానికి మీరెవరని నేను అడుగుతున్నా. ఒక రాష్ట్ర మహిళగా ఆవిడకి హక్కు అధికారం ఉంది, ఆవిడ వెళ్తుంది కండువ ఎందుకు వేసుకోకూడదని నేను అడుగుతున్నా. మీరు వెళ్ళట్లేదా? మీరు కండువాలు వేసుకుని వెళ్ళట్లేదా అని నేను అడుగుతున్నా. ఆవిడ అక్కడ ఇబ్బందులు పోలైనటువంటి వ్యక్తులను పరామర్శించడానికి వచ్చింది, ఆవిడ ఇష్టం వచ్చినట్టు వస్తుంది, ఆవిడ కండు వేసుకుని వచ్చింది, ఆవిడ ఏం తప్పు మాట్లాడలేదే. దీనికి గల కారణం అడిగింది, ఆవిడ ప్రశ్నించింది ఈ రోగం ఎందుకు వచ్చిందని అడిగింది. మీరు సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం లేని పక్షంలో దీని మీద ఇంటరాగేషన్ చేస్తున్నాం, కనుక్కుంటాం ఇది ఎందుకు వచ్చిందో ఏంటన్నదే మీరు చెప్పాల్సిన పద్ధతి. అది తప్ప ఈడ్చికెళ్ళడం అన్నది చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియకుండా ఈ రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇందులో మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నలిగిపోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఒకసారి మీరు దృష్టి పెట్టండి ఈ విషయాల మీద. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే ప్రయత్నం, ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం, ఇది చాలా దారుణం సార్. మీకు తెలియకుండా జరుగుతున్నాయని నేనైతే ఇప్పటికి కూడా మేమైతే మీకు తెలియకుండా జరుగుతున్నాయి అనుకుంటున్నాం.
మీకు తెలిసి కనుక జరుగుతుంటే దీన్ని ఇక్కడ తాపండి, తెలియకుండా జరిగినా కానీ ఇక ముందు జరగకుండా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని మేము ఆశిస్తున్నాం. పోలీస్ శాఖ వారు దయచేసి మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉండండి, ఇటువంటి చర్యలు సరికావు. ఇది అధికారం ఉంది కదా 5 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు చేసినట్టు మీరు ఆడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అధికారం ఎవడబ్బా సొత్తు కాదు. 5 సంవత్సరాలు 2 పూర్తయిపోయి ఇంకో 2-3 సంవత్సరాలు ఉంటారు, తర్వాత ప్రభుత్వం మారుద్ది. ప్రభుత్వం మారినప్పుడల్లా మీరు నాయకుల కింద బతకొద్దు సార్, బానిసలుగా బతకొద్దు సార్. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తులు మీరు. మీ మధ్యలో ఉండాల్సింది ప్రజలు మీరు తప్ప వచ్చిన బోల్డింగాలు అయితే కదా. ఈ బోల్డింగాలు ఇవాళంటే రేపు పోతాయి, ఇవాళ గెలిచిన బోల్డింగం రేపు గెలుస్తుందన్న నమ్మకం లేదు. శతకోటి లింగాల్లో ఈ బోల్డింగాల లెక్క ఈ బోల్డింగాలు గూడుగుని చేయడం మానేస్తే బాగుంటుంది సార్. దయచేసి ఈ బోల్డింగాలు గూడుగుని చేయడం మానండి, ప్రజల పక్షపాతిగా ప్రజల పక్షాన్ని నిలబడండి సార్. పోలీస్ శాఖ వారు దయచేసి, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, ఇప్పటికి కూడా చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం, మీరంటే చాలా గౌరవం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాపిరాజు నీకు కొవ్వెక్కుపోయి కండకావడంతో గిలగిలా గింజుకుంటున్నావు. 2 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా మిగిలింది మహా అయితే ఇంకొక 2 సంవత్సరాలు ఉంటావేమో, తర్వాత నీ బతికేంటి, నీ బోల్డింగం వ్యాపారం ఏంటి అన్నది కూడా చూసుకో. మేము కండు వేసుకునే మాట్లాడతాం, బరాబరు మాట్లాడతాం, కండువతోటే మాట్లాడతాం, ఎందుకంటే మేము కొమ్ము కాసేది నిజాయితీ పరుడికి. ఎక్కడా కూడా ఊడిగొని చెయ్యం మేము, ఒక్కడికి బానిసలుగా ఉన్నాం, ఎందుకంటే మేము నిజాయితీ పడి కొమ్ము కాస్తున్నాం, పవన్ కళ్యాణ్ కొమ్ము కాస్తున్నాం. నీతి నిజాయితీకి నిలబెత్తిన నిదర్శనమైన జనసేనని పవన్ కళ్యాణ్కి కొమ్ము కాస్తున్నాం. మేము నిజాయితీగా ఉంటాం, బరాబరు ప్రశ్నిస్తాం, కండువ వేసుకునే ప్రశ్నిస్తాం, ఎవడాపుతాడో మేము చూస్తాం. ఒక గొంతు నొక్కాలని చూస్తే 100 గొంతులు వస్తాయి, 100 గొంతులు నొక్కాలని చూస్తే 1000 గొంతులు వస్తాయి, 1000 గొంతులు నొక్కాలని చూస్తే 100,000 గొంతులు అయి కూర్చుంటాం. వెనక్కడిగేసే ప్రసక్తి లేదు. సమస్య ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ కండువాతో అక్కడ జన సైనికుడు కావచ్చు, జనసేన వీరమైలు కావచ్చు, జనసేన నాయకుడు కావచ్చు, అక్కడే నుంచి నిలబడతాం, నిలబడి ప్రశ్నిస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే మా హక్కు ప్రశ్నించడం, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. అంతేగాని భయపెట్టేస్తాం, పూడ్చేస్తాం, పీకేస్తాం అంటే ఏ బోల్డింగానికి భయపడే ప్రసక్తి అయితే లేదు, ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. ఎక్కడ జైల్లో చెప్పు కూడా తిరిగి మేము రాలేదని చెప్తున్నా. ఈ మీడియా ఉంటుందండి ఇలాంటివి చూపించదు. ఈ మీడియా వాళ్ళకి కావాల్సిన ఆ తోక పార్టీకి సంబంధించినటువంటి ఆ తోకలు వేసుకుని తయారైపోవడం, ఆ తోకలకు చూపించడం, ఆ తోకలో ఏ తోక అయితే వెళ్ళింది, ఏ తోక ఇటు వెళ్ళింది, ఆ తోక ఎత్తింది, తోక దించింది, ఈ తప్ప ఆ తోక కోసం, ఆ బోల్డింగాల కోసం తప్ప, సమస్యల కోసం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సరే అండి సమస్యల కోసం ఈ మీడియా ఎక్కడ కూడా చూపించదు. ఈ బోల్డింగాలకి డబ్బా కొడతాం భజన చేయడం లేదు, ఈ బోల్డింగాన్ని ఎవరు తిట్టాడా లేదా ఆ బోల్డింగ్ వచ్చి ఇంకో బోల్డింగాన్ని తిట్టిందా ఇయే చూపిస్తాం తప్ప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీడియా వారు కూడా గమనించాలి, ఇక్కడ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నీళ్ళు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు దెందులూరులో ఒక సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, వాటర్ వల్ల వచ్చింది. ఆ సమస్య ఎలా వచ్చిందంటే ఆడెవడో బోల్డింగం మాట్లాడతాడు, ఆ 2 పార్టీలు అంటే జనసేన అని వేరే పార్టీ కలిసి అంటే ఇదే వ్యాధరప్పి చేసిందంటే ఎక్కడ ఉన్నావురా సామె, పడుకుని ఉన్నట్టు ఉన్నావు, లెగు లెగిసి బయటకు వచ్చి చూడు, ఒకసారి దెందులూరు వెళ్ళి చూడు, ఆ 7 సరిహద్దులు బయటకు వచ్చి చూడు, ఆ వింత రోగం ఎలా వచ్చింది, ఏం జరుగుతుంది అన్నది అర్థమవుద్ది. ఫామ్ హౌస్లో పడుకును లేకపోతే ఎక్కడ ఎందులోనో పడుకుని లేచి ఇలా కొల్లిళ్ళ అనుకుని వచ్చేసి ఆళ్ళేళ్ళు తెచ్చారు, రోగాన్ని ఎవరు తెస్తాడు సన్నాసి, తెలుసుకుంటారు స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు లోక జ్ఞానం లేకుండా అక్షర జ్ఞానం లేకుండా మరి ఎంత ఘోరంగా ఉంటారా, ఎలా అయిపోయారు బాబు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు, మాట్లాడాలంటే మాకే సిగ్గేస్తుంది. మీరు చేస్తే ప్రతిదీ వ్యాపారమే, ప్రజా సమస్యల మీద పోరాడితే మాత్రం వ్యభిచారం అయిపోతున్నాం, మీకు మీ కళ్ళకి అలా కనబడుతుందా? దయచేసి ప్రజలారా గమనించండి, రాబోయే కాలంలో ఓటుకి నోటికి అమ్ముపోయి ఓటేయకండి. మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం నిజాయితీకి ఓటేయండి. స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి, స్థానిక ఎలక్షన్లో నిజాయితీకి ఓటేసి నిజాయితీకి ఉన్న పవర్ ఏంటో మీరు చూపించాలి. నిజాయితీ బోర్డు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది మేము చూపిస్తాం. జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు, ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు, గర్వంగా కాళ్ళ ఎగరేసి మీసం మెలేసి మెళ్ళలో జనసేన కండువ వేసుకుని మరీ మాట్లాడుతున్నా, గర్వంగా చెప్తున్నా, ఒక జన సైనికుడిగా చెప్తున్నా, రాజుల గడ్డ మీద నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు, నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం జనసేనాని పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తికి ఓటేస్తే ఇటువంటి దొగ్గురు బాజీ రోగాలు కానీ అయ్యి రావు, ఎందుకంటే
మన ఊరు బాగుంటే మనం బాగుంటాం, మన ప్రాంతం బాగుంటే మనం బాగుంటాం. మన ప్రాంతంలో గొబ్బు ఉంది కాబట్టి గొబ్బు పట్టిపోతున్నాం, దయచేసి ఆలోచించండి. మన ప్రాంతం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మనం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అనుకోండి. 2000కి బిర్యానీ పొట్లాలకి ఓట్లు అమ్ముకుంటే ఇలాగే ఏడుతుంది. మహిళలను కూడా చూడకుండా ఇటుకెళ్ళిపోతున్న సమాజం ఇది, ఎంత హీనమైన దుస్థితిలో ఉన్నామన్నది మీరే తెలుసుకోవాలి ప్రజలారా. దయచేసి గమనించండి, ఎవరు కూడా భయపడమాకండి, అస్సలు భయపడకండి. మన వెనకాల నీతిని జరిగి నిలబెత్తిన నిదర్శనమైన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ నమ్ముకున్నవాడు ఎవడు కూడా మోసపోలేదు, మోసపోడు, నష్టపోడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఎన్ని పుకార్లు వేసినా మేము మాత్రం నిజాయితీగానే నిలబడతాం, నిజాయితీగానే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇటువంటి చర్యలను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టికి ఈ విషయం వచ్చిందో లేదో తెలియదండి, ఎందుకంటే మీడియాలో చూపించట్లా. కాబట్టి మా సోషల్ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం, మీకు విషయాన్ని తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే మా జన సైనికుల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారు. మా జనసేన వీర మహిళలు అయితే రోడ్ల మీద ఈడ్చుకెళ్తున్నారు. ఇది సమాజమా సిగ్గుపడుతుంది, సమాజం సిగ్గుపడుతుంది సార్ ఈ రోజున. దయచేసి గమనించి మా జనసేన వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రక్షణగా పోలీసు వారు నిలబడాలి. ఆ పోలీస్ శాఖ వారిని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉండే దయచేసి సహకరించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని అయితే అనుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి జన సైనికులందరూ కూడా ఈ విషయంపై మీ గళాన్ని బలంగా వినిపించండి. ఘంటసాల వెంకటలక్ష్మి గారికి న్యాయం జరగాలి. అక్కడ జరిగిన తప్పుకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాపిరాజు, స్థానిక ఎమ్మెల్యే బాపిరాజు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి మన ఘంటసాల వెంకటలక్ష్మి గారికి క్షమాపణలు చెప్పాలి. అది కూడా బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలి. మనం చెప్పిద్దాం, మనం పోరాటమే చేద్దాం, ఇబ్బంది అయితే లేదు. అందరూ కూడా మీ గళాన్ని బలంగా వినిపించండి. భారత్ మాతా కీ జై. జై జనసేన, జై భీమ్, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.